గైస్, ఈ వీడియోలో నేను మీకు ఒక అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ మూవీ పేరు డోంట్ బ్రీత్. అండ్ ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీ డైరెక్టర్ ఫిడే అలర్వస్. అండ్ ఐఎండీబీలో ఈ మూవీకి 7.1 రేటింగ్ ఉంది అవుట్ ఆఫ్ 10. సో ఈ వీడియోలో డోంట్ బ్రీత్ మూవీ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. సో మూవీ స్టార్టింగ్లో మనకి అలెక్స్, రాకీ అండ్ మనీ అని త్రీ క్యారెక్టర్ని చూపిస్తారు. సో ఈ త్రీ మెంబర్స్ డెట్రాయిట్ సిటీలో చిన్న చిన్న దొంగతనం చేస్తూ ఉంటారు. అండ్ అలెక్స్ వాళ్ళ డాడ్ ఒక సెక్యూరిటీ కంపెనీలో పనిచేస్తాడు. అండ్ ఆ కంపెనీ ఏ ఇంటిని సెక్యూర్ చేస్తుందో ఆ ఇంటిని మాత్రమే వీళ్ళు ముగ్గురు కలిపి దొంగతనం చేస్తారు. ఎందుకంటే అలెక్స్ దగ్గర ఆ ఇంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అండ్ తర్వాత రాకీని చూపిస్తారు. రాకీకి ఏమో ఒక చెల్లి ఉంటుంది. అండ్ రాకీ ఏమో ఎప్పటి నుంచో తన చెల్లితో పాటు కాలిఫోర్నియా వెళ్దాం అనుకుంటుంది. రాకీకి డెట్రాయిట్ సిటీలో ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఒక అబ్యూజ్డ్ మదర్. అండ్ తర్వాత మనకి మనీని చూపిస్తారు. మనీ ఏమో దొంగతనం చేసిన వస్తువులన్నీ అమ్ముతూ ఉంటాడు. కానీ వాటికి చాలా తక్కువ డబ్బులు వస్తాయి. కానీ మనీకి మాత్రం ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాంతో వాళ్ళ ముగ్గురు లైఫ్లు సెటిల్ అయిపోవచ్చు. మనీ చెప్తాడు డెట్రాయిట్ సిటీ అవుట్స్కట్స్లో ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. అండ్ ఆయన ఇంట్లో $300,000 ఉండొచ్చు, అది కూడా క్యాష్. ఆ మనీ ఆ ఆఫీసర్కి సెటిల్మెంట్ లాగా వచ్చింది. ఒకసారి ఆ ఆర్మీ ఆఫీసర్ డాటర్ని సిండీ రాబర్ట్సన్ అనే అమ్మాయి కారుతో గుద్దేస్తుంది అనమాట యాక్సిడెంట్లో. సో దాంతో మన డాటర్ అక్కడే చచ్చిపోద్ది. అండ్ సిండీ అనే అమ్మాయి ఆ డబ్బులు ఆర్మీ ఆఫీసర్కి సెటిల్మెంట్ లాగా ఇస్తుంది. సో ఈ మాటలు విని అలెక్స్ ఫస్ట్ ఒప్పుకోడు, కానీ తర్వాత ఒప్పుకుంటాడు దొంగతనం కోసం. సో దాంతో వీళ్ళు ముగ్గురు కలిపి ఆ ఆర్మీ ఆఫీసర్ మీద అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తారనమాట. ఆ అబ్జర్వేషన్ ద్వారా వీళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. ఆర్మీ ఆఫీసరు ఒక వార్లో తన ఐ సైట్ని పోగొట్టుకున్నాడు. ఇన్ షార్ట్, తను ఒక బ్లైండ్ మ్యాన్. సో వీళ్ళు దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోతారు. సో దొంగతనం రాత్రి చేయడానికి ట్రై చేస్తారు. సో దాంతో వీళ్ళు ఆ రాత్రి ఆ బ్లైండ్ మ్యాన్ ఇంటికి వెళ్ళి ఆ బ్లైండ్ మ్యాన్ డాగ్కి డ్రగ్స్ ఇస్తారు. ఎందుకంటే అదొక డేంజరస్ డాగ్. అండ్ దాని తర్వాత వీళ్ళు ముగ్గురు ఇంటి లోపలికి వెళ్తారు. ఇంటి లోపలికి వెళ్ళగానే సెక్యూరిటీ అలార్మ్స్ని డిసేబుల్ చేస్తారు. అండ్ మనీ ఏమో బ్లైండ్ మ్యాన్ రూమ్లోకి వెళ్ళి స్లీపింగ్ అస్ వదిలేస్తాడు. ఎందుకంటే ఆ బ్లైండ్ మ్యాన్ తొందరగా లేకొద్దాడు. దాని తర్వాత వీళ్ళు ఇల్లు మొత్తం చెక్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనీ అంటాడు డబ్బులు లాకర్ రూమ్ లోపల ఉండొచ్చేమో. సో దాంతో ఆయన మనీ ఒక పిస్టల్తో ఆ రూమ్ లాక్ని కాల్ చేస్తాడు. సో దాంతో ఆ బ్లైండ్ మ్యాన్ లేచిపోతాడు. అండ్ ఆ బ్లైండ్ మ్యాన్ మెల్లిమెల్లిగా మనీ వైపు వస్తుంటాడు. అండ్ ముందేమో ఆ బ్లైండ్ మ్యాన్ చూసి జాలేస్తుంది. కానీ తర్వాత ఆ బ్లైండ్ మ్యాన్ మనీని అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత గన్ షూట్ చేసి చంపేస్తాడు మనీని. అండ్ ఈ సీన్ మొత్తం రాకీ చూస్తూ ఉంటుంది. అండ్ షీ వాజ్ షాక్డ్. అండ్ దాని తర్వాత భయంతో తను ఒక క్లోజర్ లోపలికి వెళ్ళి దాక్కుంటుంది. అండ్ క్లోజర్ లోపల నుంచి ఆ బ్లైండ్ మ్యాన్ని చూస్తూ ఉంటుంది. ఆ బ్లైండ్ మ్యాన్ ఏమో తన సేఫ్ ఓపెన్ చేసి చూస్తాడు తన మనీ సేఫ్ ఉందా లేదా అని. అండ్ దాని తర్వాత ఆ సేఫ్ని మూసేసి వెళ్ళిపోతాడు. ఆ బ్లైండ్ మ్యాన్ వెళ్ళిపోగానే రాకీ ఇంకా అలెక్స్ ఏమో ఆ సేఫ్ని ఓపెన్ చేసి సర్ప్రైజింగ్లీ ఆ సేఫ్లో $1,000,000 ఉంటాయి. సో దాంతో వాళ్ళిద్దరు కలిపి డబ్బుని తీసేసుకుంటారు. అండ్ పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ అప్పుడే ఆ బ్లైండ్ మ్యాన్ మళ్ళీ వస్తాడు. అండ్ ఆ బ్లైండ్ మ్యాన్కి ఏమో అనుమానం వస్తుంది మనీతో పాటు ఇంకా ఇద్దరు వచ్చారేమోనా అని. సో దాంతో ఆయన ఆ బ్లైండ్ మ్యాన్ వెళ్ళి మళ్ళీ సేఫ్ ఓపెన్ చేసి చెక్ చేశాడు డబ్బులు ఉన్నాయా లేవా అని. ఈసారి ఉండవు. అండ్ దట్ మేక్స్ హిమ్ రియలీ సాడ్. రాకీ అలెక్స్ ఏమో బేస్మెంట్ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి బాడీ మొత్తం కట్టుబడేసి ఉంటుంది. ఆ అమ్మాయి బాడీ రూప్ ఉంటుంది కదా, ఆ రూప్ ఏమో ఒక బెల్లుకి అటాచ్ అయి ఉంటుంది. అండ్ ఆ బెల్ ఏమో సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ బ్లైండ్ మ్యాన్కి వినిపిస్తుంది. సో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తే ఆ అమ్మాయి ఒక న్యూస్ పేపర్ కట్అవుట్ ఇస్తుంది రాకీకి. సో ఆ కట్అవుట్ చేస్తే మనకు అర్థమవుతుంది తను సిండీ రాబర్ట్స్. ఎస్ గైస్, సిండీ ఆమె ఆ బ్లైండ్ మ్యాన్ డాటర్ని ఒక యాక్సిడెంట్లో చంపేస్తుంది కదా ఆమె. అండ్ రాకీ ఏమో ఆ అమ్మాయిని విడిపించేస్తుంది. విడిపించిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటిలోపే ఆ బ్లైండ్ మ్యాన్ వచ్చేస్తాడు. అండ్ బ్లైండ్ వచ్చి షూట్ చేస్తాడు. షూట్ చేయగానే ఆ బుల్లెట్ వచ్చి సిండీకి తగులుద్ది. సో సిండీ అక్కడే స్పాట్లో చనిపోద్ది. అండ్ బ్లైండ్ మ్యాన్ ఆల్సో రియలైజెస్ ఆ బుల్లెట్ వచ్చి సిండీకి తగిలిందని. అండ్ దాని తర్వాత ఆ బ్లైండ్ మ్యాన్ ఏమో సిండీని పట్టుకుని మై బేబీ అని ఏడుస్తాడు. సో ఇవన్నీ జరుగుతుండగా అలెక్స్ ఇంకా రాకీ ఏమో పైకి పారిపోతారు. అండ్ ఆ బ్లైండ్ మ్యాన్ ఏమో ఇల్లు మెయిన్ స్విచ్ని ఆపేస్తాడు. సో దాంతో ఇంట్లో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోతాయి. అలెక్స్ ఇంకా రాకీ ఆ బ్లైండ్ మ్యాన్ తప్పించుకోవడానికి ఉంటారు. కానీ అక్కడికి డేంజరస్ కుక్ వస్తుంది. ఆ కుక్క రావడంతో వీళ్ళిద్దరు కలిపి ఒక రూమ్లోకి వెళ్తారు. ఆ రూమ్లో నుంచి అలెక్స్ బయటికి దూకేస్తాడు.
అండ్ బయట దూకేసిన తర్వాత అగైన్ మళ్ళీ బ్లైండ్ మ్యాన్ వస్తాడు. బ్లైండ్ మ్యాన్ వచ్చి అలెక్స్ని ఒక షార్ప్ ఆపర్స్తో గుచ్చేస్తాడు. అండ్ దాని తర్వాత బ్లైండ్ మ్యాన్ వెళ్ళి రాకీ మీద అటాక్ చేస్తాడు. అటాక్ చేసిన తర్వాత రాకీని సిండి లాగానే ఒక రోప్కి కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత చెప్తాడు ఆ బ్లైండ్ మ్యాన్ సిండిని ఇక్కడ తను పెట్టాడు, ఎందుకంటే సిండి తన డాటర్ని చంపేసింది అండ్ బ్లైండ్ మ్యాన్కి ఏమో ఒక బేబీ కావాలి. సో దాంతో ఆ బ్లైండ్ మ్యాన్ తన సీమన్ని సిండి లోపల ఇంజెక్ట్ చేశాడు టు గెట్ సిండి ప్రెగ్నెంట్. అండ్ సిండి ప్రెగ్నెంట్ కూడా అయింది, కానీ వీళ్ళు ముగ్గురు రావడంతో సిండి చనిపోయింది. సో దాంతో ఆ బ్లైండ్ మ్యాన్ ఇప్పుడు రాకీని రాకీ మీద ఇంజెక్ట్ చేయడం ట్రై చేస్తాడు. ఆ బ్లైండ్ మ్యాన్ అసలు రేపిస్ట్ కాదు, తన సీమన్ని మాత్రం ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు రాకీ లోపల. ఆ బ్లైండ్ మ్యాన్ ఏమో తన సీమన్ని రాకీ లోపల ఇంజెక్ట్ చేయడానికి వస్తూ ఉంటాడు, కానీ అప్పుడు అలెక్స్ వెనకాల నుంచి వచ్చి అటాక్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఆ బ్లైండ్ మ్యాన్ హ్యాండ్ కప్ చేస్తారు. అండ్ దాని తర్వాత అలెక్స్ ఇంకా రాకీ తప్పించుకోవడానికి వెళ్తారు, కానీ ఆ బ్లైండ్ మ్యాన్ తనని విడిపించుకుంటారు. విడిపించుకొని వచ్చి అలెక్స్ని షూట్ చేస్తారు. సో దాంతో అలెక్స్ అక్కడ చనిపోతాడు, కానీ రాకీ మాత్రం బయటకు పారిపోద్ది. కానీ రాకీ వెనకాల కుక్క పడుతుంది. సో రాకీ ఆ డాగ్ని ఎలా వాళ్ళ కార్లో లాక్ చేస్తుంది, కానీ అప్పటికే బ్లైండ్ మ్యాన్ వచ్చి మళ్ళీ రాకీని ఆ ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళిపోతాడు. విత్ నో ఆప్షన్స్ లెఫ్ట్ రాకీ ఆ ఇంట్లో ఉన్న సెక్యూరిటీ అలార్మ్స్ అన్నీ ఆన్ చేస్తుంది. ఆన్ చేయడంతో ఆ బ్లైండ్ మ్యాన్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాడు అండ్ రాకీ మూమెంట్స్ని గెస్ట్ చేయలేకపోతాడు. అండ్ దాని తర్వాత రాకీ అటాక్ చేస్తుంది. అటాక్ చేసిన తర్వాత బేస్మెంట్లో పడేస్తుంది ఆ బ్లైండ్ మ్యాన్ని అండ్ ఆ మనీ తీసుకుని పోలీసులు వచ్చేలోపు బయటకు పారిపోద్ది. అండ్ తర్వాత రాకీ ఏమో తన సిస్టర్తో పాటు కాలిఫోర్నియా వెళ్ళడానికి ఒక ట్రైన్ స్టేషన్ ఉంటుంది. అండ్ ట్రైన్ స్టేషన్లో న్యూస్ చూపిస్తారు. ఆ న్యూస్లో బ్లైండ్ మ్యాన్ గురించి ఉంటుంది. ఆ బ్లైండ్ మ్యాన్ చెప్తాడు అలెక్స్ మనీ మాత్రమే తన ఇంటికి వచ్చారు అండ్ సెల్ఫ్ డిఫెన్స్లో ఆ బ్లైండ్ మ్యాన్ వాళ్ళిద్దరిని చంపేశాడు అండ్ వాళ్ళ ఇంట్లో ఎలాంటి దొంగతనం జరగలేదు అండ్ రాకీ గురించి అయితే అసలు ఏం ఎత్తలేదు. అండ్ మూవీ ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో ఇది గాయస్ ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ డోంట్ బ్రీత్. అండ్ ఆ బ్లైండ్ మ్యాన్ రాకీ గురించి ఎందుకు చెప్పలేదు అంటే ఆ బ్లైండ్ మ్యాన్ బ్రతికేటదే తన బేబీ కోసము అండ్ ఇప్పుడు తన బేబీ లేదు అండ్ ఆ మనీ కూడా తను ఆ బేబీ కోసమే సేవ్ చేశాడు అండ్ ఇప్పుడు బేబీ లేదు మనీ ఎందుకని వదిలేశాడు రాకీని. ఈ మూవీకి డోంట్ బ్రీత్ అని ఎందుకు పెట్టారంటే ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ బ్రీత్ తీసుకున్నా కూడా ఆ బ్లైండ్ మ్యాన్ వచ్చి చంపేస్తాడని అంత ఉంటుంది అనమాట. సో అందుకే ఈ మూవీకి డోంట్ బ్రీత్ అని పెట్టారు. సో వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి గైస్. అలాంటి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మూవీ నచ్చితే మూవీని కూడా ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.